గట్టిగా ఇంకా చాలా వెరీ గుడ్ ఇంకోసారి అడితే వాళ్ళు హై చెప్పేటట్లేరు ఎందుకంటే సో మరి మొత్తానికి మనం చెవెలల్లోని ఇవాళ వివేకానంద జూనియర్ కాలేజీలో ఉన్నాం ఇక్కడ చూస్తే స్టూడెంట్స్ అండ్ గర్ల్స్ కూడా చాలా ఎనర్జీగా అండ్ బాయ్స్ కూడా చాలా స్పిరిట్తో ఉన్నారు సో ఒక్కసారి మళ్ళీ చెప్తారా హాయ్ ఎస్ ఏది లేదు 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 ఇక్కడ బేస్ రావట్లేదు ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు దానికి తగ్గట్టుగా ఉండాలి సో ఇక్కడ చూసుకుంటే యావరేజ్గా ఒక 50-60 పీపుల్స్ ఉంటారు సో వాళ్ళ అంత క్రౌడ్ నాకు కనపడాలంటే మీరు ఒకసారి మళ్ళీ ओके वेरी गुड इजाल मन की प्रशांत कूल सो मोता अंदर इंटर इंटरमीडियट स्टूडेंट कदा इंटरमीडियटना पोदन टिफिन चेसारो प्रॉब्लम का आईना चेतर एंक अम्मा डिसे मेटे चुनाव अलवाटे सो मोता मैं गेम वे 10-2000 या गेम मेरी 10 to 1000 रूपये गेलुकने ऊँदे अंड दींट 6 क्वेश्चन उठाई 6 क्वेश्चन के करेक्ट समाधान 1680 रूपये गेलुकुरु सो दाखान अंदर रेडी उन्नारा यस वेरी गुड अंड फर्स्ट क्वेश्चन की 10 रूपी सेकंड क्वेश्चन की 20 रूपी थर्ड क्वेश्चन की 50 रूपी फोर्थ क्वेश्चन की 100 रूपी फिफ्थ क्वेश्चन 500 लास्ट बट नॉट लीस्ट 6 क्वेश्चन के अर्थम 10-2000 वाल आलरे मैं ब्लैंड फिक्स डबुल चूसर इंधन నన్ను చూస్తున్నానని నేను అనుకున్నా కానీ వీళ్ళు కిందకు చూస్తుంటే నేను ఏదో అనుకున్నా వీళ్ళు నడుస్తున్నారా అని చూస్తున్నారని సో మొత్తానికి నాకు ఇప్పుడు అర్థమైందంటే వీళ్ళు ఇందా నుండి డబ్బులు చూస్తున్నారు ఇది ఏదో డబుల్ కాన్సెప్టే అబ్బా ఇయ్యాలి మనం ఏదైనా పార్టీ చేసుకోవాల్సింది అన్నట్టు ప్లాన్లో ఉన్నారు సో మరి మొత్తానికి స్టార్ట్ చేయమంటారా నన్ను ఎస్ మనం ఫస్ట్ గర్ల్స్తో స్టార్ట్ చేద్దాం లేడీస్ ఫస్ట్ కదా ఓకేనా ఓకే వాళ్ళు ఒప్పుకున్నారు ఓకే స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ ఎవరు యా మీ పేరు నో ప్రాబ్లం మీరు తుసు బుసు కాదు మీరు ఏయపోతే మాల్ యాక్టివిటీస్ చేస్తారు మాల్ పాట పాడతారు మాల్ డాన్స్ చేస్తారు సో మరి అల్లరి అల్లరి కూడా చేస్తారు అంటే ఏదో ఉంటుంది వెనకాల నుండి ఇంటర్నారా మీరు అల్లరి కూడా చేస్తారు అన్నంట సో ఎనీవే మా స్పిరిట్ ఏంటో చూపిస్తారు మా బాయ్స్ కాదు బాయ్స్ చూపిస్తారు సో ఎనీవే మరి స్టార్ట్ చేయమంటారు గేమ్ యా మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చాలా సింపుల్ గా అడుగుదాం అనుకుంటున్నా ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్ హార్డ్ గా స్టార్ట్ చేస్తే మీరు నన్ను కొడతారు సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అల్లరి ప్రియుడు మూవీ చూసారా వామ్ము చూడలేదా ఎవ్వరు చూడలేదా సో అందుకనే నేను దాంట్లో ఉండి అడగదలుచుకోలేదు మీరు ఎవ్వరు చూడలేదు కాబట్టి సో నేను అది కాదు అడిగేది సో మెగాస్టార్ చిరంజీవి అందరికీ తెలుసు కదా యా లాస్ట్ మూవీ ఏంటి అందరు కాదు ఇంకోటి చెప్పేది నేను అందరు గుసగుసలు చేయబాకండి సో నేను మీ దగ్గరికి వచ్చి ఎవరిని అడిగితే వాళ్ళనే సమాధానం చెప్పాలి సో నీ పేరేదో అన్నో శ్రావణిని అడుగుతా ఎందుకంటే అందరు చెప్తే నా దగ్గర మీకు ఇచ్చుకుంటా పోతే నేను ఇంటికి పోను సో దానికోసమే ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి ఒకవేళ ఆప్షనల్ క్వశ్చన్ అని అడుగుతా వచ్చి అడిగినప్పుడు చెప్పండి ఓకేనా అర్థమైంది కదా सो एवर गेलिसिन मनसुलो पेट्टुकोंडि सो श्रावणि चिरंजीवी मेगास्टार चिरंजीवी गारी हीरोगा चेसिन लास्ट मूवी एंटि सो चाला मल्ला गेस्ट रोल्स चेशारु नो प्रॉब्लम नेनु अडिगिंदि हीरोगा हीरोगा लास्ट मूवी एंटि मेगास्टार चिरंजीवी गारिदि गेस्ट रोल गा अयिते मगदीरा मगदीरा अदि नुव्वु चेप्तावु नाकु तेलुसु असलु सिनिमा कूडा चेप्पालि नुव्वु चाला ईजी क्वेश्चन इदि नेनु अडिगिंदि अप्पटिके मीरु अल्लर प्रियुड अंटे वीळ्ळु एक्कडिको वेल्लिपोयारु वाळ्ळकि पापम ब्लैंक फेस गा लेदु सो मरि कौंट डाउन स्टार्ट चेद्दाम बॉयस Yes, and the first question is 1 10 పాపం ఏమైందన్నది భయపడుతుంది ఇల్లు ఇంకా పోయేటట్లేడు 10 లెక్క పెట్టేదాకని సో నేను ఎక్కువ లెక్క పెట్టి తెలుసుకోలేదు సో ఇక్కడ ఆప్షనల్ క్వశ్చన్ ఎవరో చెప్తా అన్నారు సో ఒకసారి మీరు ముందుకు వస్తారా మీ పేరు స్నేహ స్నేహ ఓకే స్నేహ ఇందా నుండి పైకి ఒక్కోసేపు అయితే చేరి తెచ్చుకునేది చేరి తెచ్చేకి పైకి కనపడట్లేదని నేను చెప్పే అంత ప్రయత్నం చేసింది సో స్నేహ శంకర్ దాదా జిందాబాద్ వెరీ గుడ్ ఒక్కసారి గట్టిగా క్లాప్ కొట్టండి స్నేహ నాకు కొద్దిగా బాధగా ఉంది ఇది ఆప్షనల్ క్వశ్చన్ అదే కరెక్ట్ క్వశ్చన్ అయితే నీకు డబుల్ ఇచ్చామండి సో నీతోనే స్టార్ట్ చేస్తా సో వెరీ గుడ్ స్నేహ నో ప్రాబ్లం ఇప్పుడు నీతోనే స్టార్ట్ చేస్తా అండ్ విల్ హ్యావ్ 6 క్వశ్చన్స్ నీకు ఆల్రెడీ అర్థమైపోయింది గేమ్ షో అంతేనా అర్థమైపోయి నువ్వు ముందుకు ఊరుకుంటూ వచ్చావు నాకు అర్థమైంది నాకు 10 రూపాయలు వస్తాయి అనుకుంది కానీ ఇది ఆప్షనల్ క్వశ్చన్ స్నేహ అందుకనే నీకు ఇవ్వలేకపోతున్నా సో అయినా కూడా నీకు ఇస్తాను కంపల్సరీ ఇవాళ మా 10-2000 నువ్వు విన్ను కావాలి నీ స్పిరిట్ నాకు నచ్చింది సో మన ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం వెరీ గుడ్ నువ్వు కొద్దిగా ఫ్రీగా అయిపో ఎందుకు అనవసరంగా ఇప్పుడు నేనేదో పాఠం ఏదో సంథింగ్ లేపి క్వశ్చన్ అడిగినంత ఫీల్ అవుతుంది సో అలాంటి క్వశ్చన్స్ కాదు ఇది మూవీ క్వశ్చన్స్ సరదాగా ఉంటుంది ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ ఇందాక కలర్ పీరియడ్ అంటే ఎవరికి తెలియదు అన్నారు కాబట్టి నీకు కూడా చాలా తేలిగ్గా చాలా ప్రశాంతంగా అడుగుదాం అనుకున్నా దేశముద్ర మూవీ చూసావా చూసా చూసే ఉంటావు దాంట్లో అల్లు అర్జున్ హీరో అని అందరికి తెలుసు హన్సిక హీరో అని అందరికి తెలుసు సో డైరెక్టర్ ఎవరు
దేశముద్ర మూవీకి డైరెక్టర్ ఎవరు? సో పక్క నుండి గుస్సగుస్సలు తుస్ తుస్ బుస్బుసన ఎవరు అనబాకండి, ఎందుకంటే ఎవరు డబ్బులు వాళ్ళ. నేను చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నా మిమ్మల్ని. పూరి జగన్నాథ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి, మళ్ళీ చెప్పు ఒకసారి. పూరి జగన్నాథ్. యా, దీనికి ఆన్సర్ వచ్చేసి పూరి జగన్నాథ్. దేశముద్ర మూవీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మన వాళ్ళు అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు వాళ్ళు ఛాన్స్ కోసం వెయిటింగ్. గట్టిగా క్లాప్స్ కొడితే 10 రూపాయలు ఇచ్చారు. మొత్తానికి మన 10,000 లో ఫస్ట్ పార్టిసిపెంట్ మరి ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ గా సమాధానం చెప్పి 10 రూపాయలు గెలుచుకుంది. సో మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం స్నేహ. రెడీగా ఉన్నారా? సో నేను సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోయే ముందు నాకు ఎవరైనా యాక్టివిటీస్ చేయాలి. ఇందాక అన్నారు సార్ కూడా గట్టిగా, మా గర్ల్స్ లో కూడా చాలా ఫైర్ ఉంది, మాలో మేము చాలా యాక్టివిటీస్ చేస్తామని. సో ఎవరన్నా నేను అడగక ముందే మీరే ఇనిషియేటర్గా వచ్చి యూ కెన్ పెర్ఫార్మ్ ఎనీథింగ్, ఏదన్నా సాంగ్ చెప్పచ్చు, మిమిక్రీ చెప్పచ్చు. స్నేహ నీలో కలుంది అని నాకు అర్థమైపోయింది. వేరే వాళ్ళు అడగని అవసరం లేదు, స్నేహానే నేను రెడీగా ఉంది. కానీ కొద్దిగా కెమెరా ముందు యాక్టింగ్ చేయాలి కాబట్టి యాక్టింగ్ చేస్తుంది. సో స్నేహ ఓకేనా, పాట పాడతావు? ఎంత పెద్ద టఫ్ క్వశ్చన్ వేసాడు ఏంటి అని. సో ఏ నో ప్రాబ్లం, టెన్షన్ లేదు. ఏమైనా పాట కానీ సంథింగ్ ఏదైనా నీకు వచ్చింది పాడచ్చు. నీకు చెబుతుంది ఎదిగిన కొద్ది వదగమని అర్థమందులో ఉంది, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగా నీ ఎదగమని మొక్క నీకు చెబుతుంది వెతిగిన కొద్ది వదగమని అర్థమందులో. వెరీ గుడ్, వెరీ గుడ్ అండ్ సూపర్ అండ్ స్నేహ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ. యా స్నేహ, నువ్వు సైలెంట్గా ఉండి ఏం తెలియనట్టుండే, భలే పాట పాడావు స్నేహ. ఓకే, సిగ్గుపడి బాగా అయిపోయింది సాంగ్. పాపం దాని నుండి సిగ్గుపడి అయిపోతున్నావా? పాట అయిపోయింది, ఇప్పుడు రిలాక్స్ ఉండు. స్నేహ ఇప్పటికీ అట్టే తిరుగున్నావు, ఎందుకు? అక్కడ ఎవరు ఉన్నారా, సైకిల్ చేస్తున్నారా? ఎస్ స్నేహ, మరి ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది, 10 రూపీస్ గెలుచుకున్నాం. సో మరి స్నేహకి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అడుగుదాం కానీ మీరు చెప్పకండి ఓకేనా. అండ్ నా సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇద్దరు అమ్మాయిలతో మూవీ చూసారా? దాంట్లో ఇద్దరు హీరోయిన్స్ చేశారు, వాళ్ళ పేర్లు ఏంటి? ఇద్దరు అమ్మాయిలతో మూవీ కోమలి. వెరీ గుడ్, కోమలి అంటావు. సినిమాలో హీరోయిన్ పేరు చెప్తుంది, సినిమాలో క్యారెక్టర్ పేరు కాదు నేను అడిగింది, అసలు వాళ్ళ పేర్లు ఏంటని. అమలాపాల్. నెక్స్ట్ హీరోయిన్ అమలాపాల్. అమలాపాల్ ఓకే, ఒక హీరోయిన్. అండ్ సెకండ్ హీరోయిన్, ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ సెకండ్ హీరోయిన్. వెనకాల నుండి కాత్రిన్ క్యాద్, వీళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లు చెప్తున్నారు. నో ప్రాబ్లం, కరా చెప్పు. కాత్రిన్ తెలుస్తాను. ఓకే నో ప్రాబ్లం, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సూపర్. కాత్రిన్ కైఫ్ అనేటట్టున్నారు, దానికి కాత్రిన్ కైఫ్ కాదు, కాత్రిన్ తెరీసా. నో ప్రాబ్లం. అండ్ దానికి ఇద్దరు హీరోయిన్స్ అమలా పాలన్, కాత్రిన్ తెరీసా. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి 20 రూపీస్. మొత్తానికి మన స్నేహ 2 క్వశ్చన్స్ కరెక్ట్గా సమాధానం చెప్పి 30 రూపీస్ గెలుచుకుంది. సో మరి స్నేహ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. థర్డ్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, మీరు అందరు బ్రేక్ చెప్పాలి ఓకేనా. ఒకసారి విల్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు 10,000. అండ్ ఇప్పటికే 2 క్వశ్చన్స్ కరెక్ట్ గా సమాధానం చెప్పి 30 రూపీస్ గెలుచుకుందాం. అండ్ రిమైనింగ్ 4 క్వశ్చన్స్ నేను రెడీగా ఉన్నా. ఎస్, మనం థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, అల్లరి ప్రియుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చెప్పేసి? దాసర్ నారాయణ. అబ్బా మైండ్ పోయింది నాకు, దాసర్ నారాయణ గారు డైరెక్టర్. ఓకే ఓకే నో ప్రాబ్లం, వాళ్ళు ట్రై చేశారు, ట్రైల్ వేశారు. ఓకే నీకు ఆప్షన్ అయిపోయింది ఆల్రెడీ, ఎందుకంటే నువ్వు నీకు 4-5 సార్లు చెప్తే కరెక్ట్ ఆన్సరే చెప్తారు. 1 తర్వాత 2, 2 తర్వాత 3నే. సో అందుకనే అందరిని అడిగాను అనుకో, లైన్గా చెప్పుకుంటూ వస్తారు. నో ప్రాబ్లం. అండ్ స్నేహ మొత్తానికి థర్డ్ క్వశ్చన్ దగ్గర ఆగిపోయింది, 2 క్వశ్చన్స్కి అయితే మొత్తానికి 30 రూపీస్ వచ్చేసాయి. సో మరి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎస్, వీలే కాదు. అండ్ ఇప్పటిదాకా మరి గర్ల్స్ని అడిగాం కదా, మరి బాయ్స్ ఫీల్ అవుతున్నారు ఇందరు మమ్మల్ని అడగరా అని. సో ఇక్కడ కూడా మరి ఎనర్జీగా చాలా పార్టిసిపేట్ చేయడానికి మన గేమ్లో ఇక్కడ బాయ్స్ ఉన్నారు. హాయ్. ఎస్, అది మొత్తానికి మన జోష్ మన ప్లేస్కి వచ్చేసాం. అండ్ మన వాళ్ళు చెలరేగిపోతారు. సో
మన గేమ్ రూల్స్ అందరికీ ఒకసారి చెప్పేశాను గా ఆల్రెడీ మళ్ళీ చెప్తా మీ కోసం మన గేమ్ వచ్చేసి 10 to 1000 విల్ హావ్ 6 క్వశ్చన్స్ ఇన్ దిస్ ఫస్ట్ క్వశ్చన్ కి 10 రూపీస్ సెకండ్ క్వశ్చన్ కి 20 రూపీస్ థర్డ్ క్వశ్చన్ కి 50 ఫోర్త్ క్వశ్చన్ కి 100 ఫిఫ్త్ క్వశ్చన్ కి ఎంత 1000 ఫిఫ్త్ క్వశ్చన్ కి 1000 అన్న మనోడు సీరియస్ అయ్యిండు మనోడు నాకు అర్థమైపోయింది ఫిఫ్త్ క్వశ్చన్ వరకు వచ్చేసి 1000 కొట్టేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు అండ్ తక్కువ క్వశ్చన్స్ అయితే 1000 రూపాయలు కొట్టేద్దాం అని ప్లాన్ లో ఉన్నాడు నో ప్రాబ్లం 6th క్వశ్చన్ కి 1000 రూపీస్ 5th క్వశ్చన్ కి 500 6th క్వశ్చన్ కి 1000 రూపీస్ సో రెడీగా ఉన్నారా Yes. Very good. నీ పేరు చెప్పు. సమీర్. సమీర్. సమీర్ బైపీసీ. Very good. సమీర్ నువ్వు ఎక్కడ ఉంటావు సమీర్? లోకల్. లోకల్ చండీగఢ్. Very good. లోకల్ చండీగఢ్ అంట మన సమీర్. సో సమీర్ మన కాన్సెప్ట్ అర్థమైపోయింది. లోకల్ ఆరడుగులు అందగా. Very good. Hey. Yeah, very good సమీర్. మాకు కావాల్సింది అలాంటి స్పిరిట్ లో లోకల్ ఆరడుగులు అందగాడంట. సమీర్ నువ్వు 6 అడుగులు కరెక్ట్ గా ఉంటావా? అవునండి. ఓకే ఉంటావాలి 6 అడుగులు. కొద్దిగా కొద్దిగా ఓకే. మహేష్ బాబు కాంపిటీషన్ అంతేనా? వెరీ గుడ్. ఎస్ మహేష్ బాబు కాంపిటీషన్. సో సమీర్ యా మన గేమ్ కాన్సెప్ట్ అర్థం అయిపోయింది అండ్ 6 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పేసి మన ఫస్ట్ క్వశ్చన్ గెలిపోదాం. ఎస్ ఫస్ట్ క్వశ్చన్ గెలిపే ముందు మీకు ముందే చెప్పేస్తాను ఎవరిని అడిగితే వాళ్ళే సమాధానం చెప్పాలి వేరే వాళ్ళు చెప్పబాకండి ఎందుకంటే ఆప్షనల్ క్వశ్చన్ అని చెప్తా అప్పుడు మీరు చెప్పచ్చు ఓకేనా? ఓకే. అందరికి అర్థమైంది కదా? ఎస్ వెరీ గుడ్ వెరీ గుడ్. బాయ్స్ అందరూ చాలా చక్కగా మంచిగా మనకి కోఆపరేట్ చేస్తున్నారు అండ్ ఎప్పుడు బాయ్స్ అంతే ఉంటారు కదా. సో సమీర్ మన ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. యా ఫస్ట్ క్వశ్చన్ ఇందాక వాళ్ళని అల్లర్ పీరియడ్ అడిగా. సో అల్లర్ పీరియడ్లో హీరో ఎవరు? అల్లర్ పీరియడ్ మూవీలో హీరో ఎవరు? చాలా సింపుల్ సమీర్. అల్లర్ పీరియడ్ మూవీ రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా. రాజశేఖర్. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టండి. ఎస్ ఎస్ ఎస్. యా అల్లరి ప్రియుడు హీరో వచ్చేసి జీవిత రాజశేఖర్. వెరీ గుడ్. అండ్ సమీర్ ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా చెప్పాడు. సమీర్ ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టండి అందరూ. ఏ మన మన వివేకానంద జూనియర్ కాలేజీలో 6 అడుగులు అందగాడు. సో అంతేనా? మన వివేకానంద జూనియర్ కాలేజీలో 6 అడుగులు అందగాడా? అబ్బా వామ్మో. టార్జన. టార్జన్ అంటే వేరే అర్థం వచ్చిందా? టార్జన్ అడుగులో తిరుగుతురు అదో ఏంటి సమీర్ టార్జన్ అంటుండ చూసి చూసి. సో వెరీ గుడ్. ఎవరి అభిప్రాయం వాళ్ళది కదండి. ఓకే ఎవరి అభిప్రాయం వాళ్ళదే అంట. సో ఎనీవే సమీర్ ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పి అండ్ సెకండ్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం అంటుండు. సో సెకండ్ క్వశ్చన్ నిన్ను చాలా సింపుల్గా అడుగుదాం అనుకున్నా. యా అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం గారు తెలుసు కదా? ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఎన్నో వాడు. అబ్దుల్ కలాం గారు ఎన్నో రాష్ట్రపతి. ఫస్ట్ సమీర్ వాళ్ళ మాటలు పట్టించుకోబాకు నువ్వు. మేబీ 4th. కొద్దిగా అది చాలా లెంతీగా వచ్చాను. సో నో ప్రాబ్లం. ఎవరన్నా కొద్దిగా ట్రై చేయి ఇంకా సమీర్. యూ కెన్ ట్రై మోర్. ఎందుకంటే నేను అబ్దుల్ కలాం గురించి ఎవరు అడిగినా చెప్పకుండా ఉండరు ఎందుకంటే అబ్దుల్ కలాం గారు అంత ఫేమస్ అండ్ ఎన్నో రాష్ట్రపతి. అండ్ ఎవరికైనా తెలుసా అది? తెలుసా? వెరీ గుడ్. అండ్ ఒకసారి ముందుకురాను. ఎస్ నీ పేరు చెప్పు. శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ ఇటు తిరుగు కొద్దిగా. క్వశ్చన్ అర్థమైంది కదా నీకు? అబ్దుల్ కలాం గారు ఎన్నో రాష్ట్రపతి? 12th. అబ్బా నువ్వు దగ్గరకు వచ్చావు. అబ్బా దగ్గరకు వచ్చావు కానీ కొద్దిగా నెంబర్ వెనకాలకి వేసుకుంటే అయిపోయింది. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి గట్టిగా. మరోడు కన్ఫ్యూజ్ అయిన క్లారిటీతో 11th అని చెప్పాడు. ఫస్ట్ 12th అని చెప్పిండు. కొద్దిగా మరోడు ఏంటి నో ప్రాబ్లం అండ్ లైట్ లాస్ట్ 11th అని చెప్పేశాడు. సో సమీర్ నువ్వు ఫస్ట్ క్వశ్చన్కి సమాధానం చెప్పాను సెకండ్ క్వశ్చన్కి చెప్పలేపాను. సో నీకే కాదు ఇక్కడ మన వాళ్ళు అందరూ అడుగుదాం నో ప్రాబ్లం కదా. ఓకే. అండ్ వెరీ గుడ్. నువ్వు ముందుకురా. నీ పేరు చెప్పు. అజయ్ కుమార్. అజయ్ కుమార్ వెరీ గుడ్. అజయ్ కుమార్ నువ్వు ఏం చేస్తావు? ప్రస్తుతానికి లంచ్ టైం అయింది లంచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అజయ్ సార్ యా మన ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం అంట మనోడు డబ్బుల మీద కాన్సెప్ట్ కన్నేశాడు. మనం ఈ మనోడికి అసలు ఏం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటే ఎందుకంటే ఫస్ట్ డబ్బులు రావాలి అది కాన్సెప్ట్. సో అజయ్ కుమార్ నువ్వు ఉన్న స్పిరిట్తోనే నీకు అలాంటి క్వశ్చన్ అడుగుతా చాలా చిన్న క్వశ్చన్ అడుగుతా. సో ఈ మధ్య రీసెంట్గా ఏం మూవీస్ చూసావు చెప్పు. కన్ఫ్యూజ్ కాబోకు ఏ మూవీస్ చూసావు చెప్పు. మన పవన్ కళ్యాణ్ తీసుకున్న అత్తారింటికి దారేది చూసాడంట. అత్తారింటికి దారేదికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? టఫ్ క్వశ్చన్ ఎవరు చెప్పకండి. ఓకే నీ దగ్గరకు వచ్చేస్తా. అజయ్ కుమార్. అజయ్ దేవిశ్రీ. గట్టిగా క్లాప్స్ కొట్టండి. అత్తారింటికి దారేది మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అంటే మా నోడు ఒక 5 నిమిషాలు ఆలోచించండు. సో ఎనీవే లాస్ట్ ఆన్సర్ చెప్పిండ్రు డిఎస్పి అని. వెరీ గుడ్. క్లాప్స్ కొడితే గట్టిగా 10 రూపాయలు ఇచ్చేస్తా. సో అజయ్ ఇట్ లాస్ట్ మనకి 10 రూపాయలు వచ్చేసాయి. సో ఇందాక నుండి అమ్మాయిలు పాటలు పాడారు సంథింగ్ అవి చేశారు దానికి తగ్గట్టుగా మన వాళ్ళు మిమిక్రీ కానీ వాళ్ళల్లో ఉన్న టాలెంట్ బయట తీయాలి. ఎవరున్నారో చెప్పండి మీలో మీకు తెలుసు ఎవరెవరు ఉంటారు. వెరీ గుడ్. ఇట్రా ముందు నువ్వు ఏమైనా చేస్తావు ఎక్కడ? వెరీ గుడ్ రా సమీర్. ఇట్రా సమీర్ వెరీ గుడ్. సమీర్ మనం అడగముందుకే ముందుకు వచ్చి చెప్పేశాడు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి సమీర్కి. ఎస్ సమీర్ ఏం చేయబోతున్నావు చెప్పు. పాట పాడతాను. పాట పాడతా. వెరీ గుడ్. ఒకసారి గట్టిగా క్లాప్స్. పాణిదా రంగ వేకికే
पानी दा रंग वेख के अखियां जो हंजू रुड़ दे माहिया ना आया मेरा माहिया ना आया माहिया ना आया मेरा रांझना ना आया माहिया ना आया मेरा रांझना ना आया వెరీ గుడ్ సమీర్ సూపర్ గా పాడాడు సమీర్ అండ్ ఎరగదీసేసా సమీర్ అండ్ నీలో మంచి టాలెంట్ ఉంది నీలో ఇందాకేదో సంథింగ్ ఆరడో అందగాడంటే ఏదో అనుకున్నా సో మా నోటి దగ్గర మహేష్ బాబుకున్న టాలెంట్ ఉంది అండ్ సైలెంట్గా ఉంటాడు ఎందుకంటే మహేష్ బాబు కూడా చాలా సైలెంట్గా ఉంటాడు పంచులు మాత్రం విసురుతురు సో అలాంటి టాలెంట్ మనకు సమీర్ ఉంది సో అజయ్ కుమార్ నువ్వు సిగ్గుపడ్డా చాలా ముందుకు రా ఇందాక నుండి ఫస్ట్ కొత్త పెళ్ళికొడుకు సిగ్గుపడ్డాడు పడుతుంది అజయ్ కుమార్ సో మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం వెళ్ళిపోయింది వెరీ గుడ్ ఎందుకంటే 10 రూపాయలు వచ్చిన తర్వాత నీకు 20 రూపాయలు ఆశ ఉంటుంది సో 20 రూపాయలే కదండి థర్డ్ క్వశ్చన్కి 50 రూపీస్ ఫోర్త్ క్వశ్చన్కి 100 రూపీస్ సో సెకండ్ క్వశ్చన్ అడగంటావా ఎస్ సెకండ్ క్వశ్చన్ కూడా నేను చాలా సింపుల్గా అడుగుదాం అనుకున్నా ఇంకా ఇంకే మూవీస్ వస్తాయి నీ ఫేవరెట్ హీరో చెప్పు రవితేజ రవితేజ వెరీ గుడ్ రవితేజ కొత్తగా ఒక మూవీ వస్తుంది ఆ మూవీ పేరేంటి రవితేజ మీరు అందరికి తెలుసుగా మన అందరికి చెప్పబాకండి ప్లీజ్ అందరికి తెలుసా నాకు తెలుసు మీలో కరెంట్ ఉందని నాకు కూడా తెలుసు వెరీ గుడ్ ఓకే ఓకే నేను ఆల్రెడీ క్లూ కూడా ఇచ్చేసా అజయ్ కుమార్ ఏందబ్బా ఇది నువ్వు ఇందాక డిఎస్పీని చెప్పడానికి 5 నిమిషాలు తీసుకున్నావు వెనకాల మన ఫ్రెండ్ ఏమన్నా ఏ మనోడు ఆల్రెడీ అయిందిలే స్టార్ట్ అయింది వెనకాల నుండి స్టార్ట్ అయింది మా అమ్మ అదిరా అంటాడు వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి గట్టిగా యా అజయ్ కుమార్ బయట యాక్ట్రెస్ అండ్ ఫిలిం ఇండస్ట్రీలోనే యాక్ట్రెస్ ఉన్నారనుకున్నా నీలో కూడా ఒక యాక్టర్ ఉన్నాడు ఎందుకంటే అజయ్ కుమార్ కి వెనకాల నుండి ఆన్సర్ ఇచ్చారు చెప్పారు మనోడు చెప్పడానికి యాక్టింగ్ కావాలని వెరీ గుడ్ అండ్ సెకండ్ క్వశ్చన్కి ఎంత 20 ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి ఎస్ సెకండ్ క్వశ్చన్ కి 20 రూపీస్ అండ్ అజయ్ కుమార్ సూపర్బ్ అండ్ ఇప్పటికే 30 రూపీస్ గెలుచుకున్నాడు 2 క్వశ్చన్స్ కి అండ్ నాకు అజయ్ కుమారే కాకుండా అండ్ వెనకాల నుండి ఏంది జోక్లు వేస్తున్నారా సో నో ప్రాబ్లం అలాంటి జోక్స్ మేము ఎన్నో చూసినాం ఓకే అండ్ ఎవరన్నా ఏమైనా యాక్టివిటీస్ చేస్తారు నాకు డైలాగ్ కావాలి అప్పుడు డైలాగ్ అన్న మిమిక్రీ చెప్పాలి ఎవరున్నారా సమీర్ నువ్వే చెప్పాలి మనకి ఇక్కడ మీకు మీరే తెలుస్తారు ఎవరెవరు చేస్తారనేది సాయి కుమార్ డైలాగ్ చెప్తారు ఎవరన్నా సాయి కుమార్ అగ్నియా ఎందుకు రాండి అగ్ని రాండి ఎవరన్నా రాండి నీతికి నిజాయితీకి ప్రతిరూపాలు అయితే ఆ కనపడి నా 4వ సింహరా వెరీ గుడ్ ఎవరెవరు కమాన్ రండి 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 ఎస్ మొత్తానికి మన వాళ్ళు చాలా చలాకీగా అండ్ ఎనర్జీగా పార్టిసిపేట్ చేస్తున్నారు మన 10,000లో సో ఇందాక నేను ఎవరైనా యాక్టివిటీ చేస్తానంటే మనోడు ముందుకు వచ్చాడు సయ్యద్ సయ్యద్దే కదా ఎస్ ఓకే కన్ఫ్యూజన్ ఏం లేదు కదా నో కన్ఫ్యూజన్ సో వెరీ గుడ్ సయ్యద్ నువ్వే ముందుకు వచ్చి మంచిగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చావు సో మరి ఒకసారి నువ్వు డైలాగ్ చెప్పే ముందు నువ్వే డైలాగ్ చెప్తావు పాట పాడతావు పాట వెరీ గుడ్ పాట పాడతారంట సో మరి సయ్యద్ ఒకసారి పాట పాడే ముందు మన 10,000లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఒకసారి గట్టిగా బ్రేక్ तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से भी हो जाएंगे जुदा क्योंकि तुम ही हो अब तुम ही हो जिंदगी अब तुम ही हो चैन भी मेरा दर्द भी मेरी आशिकी अब तुम ही हो क्योंकि तुम ही हो अब तुम ही हो जिंदगी अब तुम ही हो चैन भी मेरा दर्द भी मेरी आशिकी अब तुम ही हो थैंक यू वेरी गुड एंड चाला बागा चक्कगा मनोड़ चाला चाला फील अवुतू पाडाडु देनि गुरिंचो नाकु अयिते अर्थं कालेदु क्योंकि तुम ही हो वेरी गुड आशिक यू टू दिस मूवी फ्रम अंड इंदा कुछ कंफ्यूज अड़ा नो प्रॉब्लम अंड बागा पाड़ा निजा चाला चक्कगा पाड़ा अंड मोत्तानिकी चाला फील अवुतू पाड़ा मैं सय्यद वेरी गुड सय्यद मुंदुकु वच्ची नुव्वे पाड़ा पाड़ा सो इंदा अजय कुमार
అజయ్ అజయ్ రిలాక్స్ అయ్యండి ఇందా ఏంది వై రిలాక్స్ కమాన్ స్పీక్ అవుట్ అజయ్ కుమార్ సో ఏంటి ఎన్ని క్వశ్చన్స్ అయిపోయాయి నీకు టూ వెరీ గుడ్ అమ్మాయి బతికిచ్చో త్రీ అనలేదు ఎందుకంటే ఫోర్త్ క్వశ్చన్ 100 రూపీస్ కాబట్టి మన వాడు ఫోర్త్ క్వశ్చన్ అన్నాడు అనుకున్నా సో అజయ్ కుమార్ యా మనం థర్డ్ క్వశ్చన్ వెళ్ళిపోదాం రెడీగా ఉన్నా హుషారు మీద ఉన్నా జోష్ మీద ఉన్నా జోష్ మీద ఉన్నా సో వెరీ గుడ్ అండ్ ఇందా క్వశ్చన్ నీకు నీకు మర్చిపోయినా నీకు సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ ఏనా ఏ నిజం చెప్పు నిజం సార్ వెరీ గుడ్ అండ్ థర్డ్ క్వశ్చన్ అంటే థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నా నేను సో మన థర్డ్ క్వశ్చన్ వచ్చేసి నాగార్జున గురించి అడుగుదాం అనుకుంటున్నా ఓకేనా ఓకేనా రెడీగానా రెడీ యా నాగార్జున గారి లాస్ట్ మూవీ ఏంటి మనం అనుకున్నా చెప్తున్నాను కొద్ది కన్ఫ్యూజన్ చేద్దాం అనుకున్నా సో నన్నే కన్ఫ్యూజ్ అయ్యేటట్టు చేశాడు గట్టిగా క్లాప్స్ కొట్టండి మనం అది లాస్ట్ మూవీ వెరీ గుడ్ అండ్ అజయ్ కుమార్ యా థర్డ్ క్వశ్చన్ కి నీకెంత 50 రూపీస్ ఏయ్ సమీర్ మన సమీర్ చూసినా నీకు 50 నాకు 50 అనుకుంటా వెరీ గుడ్ సమీర్ ఏంది ఎంత అది 100 అంటున్నాడు సారీ అండి 1000 వదిలితే అసలు కాన్సెప్ట్ రీచ్ అయిపోతుంది 2000 అంటాడు మన గేమ్లో 1000 వరకే సో సమీర్ అలాంటివి ఏం లేవు అండ్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే మనోడికి 50 రూపీస్ ఇస్తా ఓకే 50 రూపీస్ కాదు కానీ 100 రూపీస్ ఇంకా తర్వాత చేయండి సో ఓకేనా మన ఎక్కడికి పోవు కదా లంచ్ బ్రేక్ లంచ్ బ్రేక్ ఏం లేదు కదా ఎందుకంటే లంచ్ బ్రేక్ ఉంటే మనోడికి 100 రూపాయలు ఇచ్చేటని వెళ్ళిపోయిందంటే లేనిపోయి కాకు సో నో ప్రాబ్లం అజయ్ కుమార్ మీద నాకు నమ్మకం ఉంది ఎందుకంటే అజయ్ కుమార్ స్మైలీ ఫేస్తో అందరూ ఆకట్టుకుంటాడు సో అజయ్ కుమార్ యా మన ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాయి ఆఖరికి ఓకేనా అల్లు రామలింగయ్య గారు తెలుసు కదా నీకు వద్దులే నాకు అల్లు రామలింగయ్య అంటే నువ్వు అంత పెద్ద పేరు చెప్తే సో అల్లు రామలింగయ్య గారు ఎప్పుడు జన్మించారు అల్లు రామలింగయ్య గారు ఎప్పుడు జన్మించారు ఎస్ ఓకే అందరికి అర్థమైందా ఇది ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ 1953 మొత్తానికి మనోడు ఒక ఆన్సర్ వదిలిండు 1953 అని ఇట్ వాస్ రాంగ్ ఆన్సర్ ఎవరికైనా తెలుసా ఇది అల్లు రామలింగయ్య గారు ఎప్పుడు జన్మించారు ఎవరికైనా తెలుసా అల్లు రామలింగయ్య గారు ఎప్పుడు జన్మించారు ఎవరికన్నా తెలుసా సో దానికి ఆన్సర్ వచ్చేసి ఎవరు చెప్పనవసరం లేదు ఎవరికి తెలియదు అనుకుంటా నేనే చెప్తాను దానికి సో దానికి ఆన్సర్ వచ్చేసి 1922 ఓకేనా మరి అల్లు రామలింగయ్య గారు అప్పుడు జన్మించారు నో ప్రాబ్లం అండ్ ఇంకా చాలామంది ఇక్కడ కంటెస్టెంట్స్ ఉన్నారు మన 10,000లో పార్టిసిపేట్ చేయడానికి సో మరి ఇంకా మన బాయ్స్ ఇంకా చాలామంది ఉన్నారు ఒక్క నిమిషం ఏంటండి ఏమైంది ఏది మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమంటారా ఏంది సో మనకి ఇంకా మన మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అండ్ మన గేమ్లో డబ్బులు తగ్గించుకునేది డబ్బులు తగ్గించుకోవాలని నేను కోరుకున్నా సో మరి మొత్తానికి మా 10,000లో మీరు విన్ కావాలి అండ్ వెరీ గుడ్ పేరు చెప్పావు సార్ శివకుమార్ గౌడ్ శివకుమార్ వెరీ గుడ్ శివకుమార్ ఏమన్నా డైలాగ్ చెప్తావు మాకోసం ఓకే శివకుమార్ సో మరి నిన్ను నువ్వు సంథింగ్ నువ్వు పార్టిసిపేట్ చేసే ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా చిన్న క్వశ్చన్ రెడీగా ఉన్నా ఓకే సో నిన్ను చాలా సింపుల్ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా గంగోత్రి మూవీ తెలుసా గంగోత్రి మూవీకి డైరెక్టర్ ఎవరు ఎస్ ఏంటి తెలిసిపోయింది ఏంది మనోడికి తెలిసిపోయి ఇట్లా తెలిసిపోయి అన్నా తెలియకన్నా చాలా సింపుల్ అబ్బా గంగోత్రి మూవీకి డైరెక్టర్ ఎవరైనా చెప్పొచ్చు మనోడు ద్రాక్ష పండ్లు పెద్ద పెద్ద ఇసురుతూ ఉంటాడు డైరెక్టర్ సరే గడిగా క్లాప్స్ కొట్టండి ఇట్ వాస్ సూపర్ రైట్ ఆన్సర్ అండ్ ఫస్ట్ క్వశ్చన్ కడగాసామని చెప్పి అండ్ 10 రూపాయలు నువ్వు తీసుకో ఏం కాదు తప్పేం లేదు అండ్ తర్వాత మీరు ఏమైనా ఉంటే బయట సెటిల్మెంట్ చేసుకోండి ఓకేనా శివ సో శివ నో ప్రాబ్లం అండ్ నీకు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కూడా నిన్ను మూవీస్ అడుగుదాం అనుకుంటా చాలా సింపుల్గా మూవీస్ అడగమంటా పొలిటికల్ గురించి అడగమంటారు పొలిటికల్ క్వశ్చన్ పొలిటికల్ అడగనా మీ ఇష్టం మీ ఇష్టం అంటున్నాడు సో మన తెలంగాణ డివైడ్ అయిన తర్వాత ఎన్ని స్టేట్స్ ఉన్నాయి మనకి తెలంగాణ డివైడ్ అయిన తర్వాత మనకి ఎన్ని స్టేట్స్ అబ్బా మనోడు అసలుకి అబ్బాబ్బా అనుకుంటున్నాడు ఏదో నో ప్రాబ్లం చెప్పేం కదా నాకు అర్థమవుతుంది గట్టిగా చెప్పు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి 29 రైట్ ఆన్సర్ అండ్ సెకండ్ క్వశ్చన్ కరెక్ట్గా సమాధానం చెప్పాయండి మళ్ళీ చెప్పు ఒకసారి 29 ఎంత సెకండ్ క్వశ్చన్కి నీకే తెలవాలని వెరీ గుడ్ అబ్బా మనోడు కామెడీ చేసిండు నీకే తెలవాలని ఇందాక నుండి మొత్తుకొని చెప్తున్నా కదా తమ్ముడు మన గేమ్ రూల్స్ 6 క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అని మనోడు డబ్బులు చూస్తాను కానీ పట్టించుకోవట్లేదు అని ఏ క్వశ్చన్కి ఎంత లేదు సో మొత్తానికి 20 రూపాయలు ఓకే ఇప్పటికే 2 క్వశ్చన్స్ ఏదో చేసి ట్రై చేసి మనోళ్ళు దుస్సో బుస్సో అని మొత్తానికి చెప్పారు ఎట్లనో అయింది అంతే సో మొత్తానికి మీరు బయట సెటిల్మెంట్ చేసుకోండి ఎందుకంటే మనోళ్ళు ఎవరెవరు చెప్పారు ఏంటనేది ఆ టార్గెట్ చేసుకుని అయినా చెప్పకూడదు ఓకే మరి థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఓకే ఎస్ మన అమర్నాథ్ టెంపుల్ తెలుసు కదా తెలుసు పేరు ఉంటాడు ఇక మనకి ఎక్కడో తెలియదు అంట మనోడికి సో అమర్నాథ్ టెంపుల్ని తొలుత కనుగొన్నది ఎవరు ఏమన్నా అడిగిండా అన్న అంటే వెనకాలండి అర్థమైందా ఈ క్వశ్చన్ నా మస్తు నేను అడిగినంత జోకులేసిన మంచి మంచి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతూ ఒకేసారి బాంబు పేల్చుతున్నాం అనంట బాంబు లాంటిది ఏం కాదు సో ఇలాంటి అప్పుడప్పుడు జరుకులు జరగాలి నో ప్రాబ్లం అండ్ అమర్నాథ్ టెంపుల్ తొలుత కనుగొన్నది ఎవరు మా ఇల్లు దారి అప్పుడప్పుడు నేను మర్చిపోతాను నేను ఇప్పుడు టెంపుల్ దారి ఏం చెప్పమంటావు ఏ నీకు అని అంటాడు ఓకే తెలుసా అలా ఓకే తెలియదు అంట సో ఎవరికన్నా తెలుసా ఇది నో ప్రాబ్లం ఎవరికి తెలియదు అంట సో మొత్తానికి ఈ క్వశ్చన్స్కి నేనే చెప్తా సో ఇది ఇది కనుక్కున్నది ఒక గొర్రెల కాపరి
చూసారు కదా ఇవాళ మన వివేకానంద జూనియర్ కాలేజీలో చాలా అల్లరిగా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ రచరచ చేసేసి అండ్ మంచి మంచి చిన్న చిన్న ప్రశ్నలకు వాళ్ళు కూడా సమాధానం చెప్పి మన 10,000లో అమౌంట్ గెలుచుకున్నారు. మొత్తానికి అయితే మన 10,000లో విన్ కాలేపోయారు. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అన్న ఎవరైనా విన్ అవుతారో చూద్దాం మన 10,000లో. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్ అండ్ బాయ్. ఒకసారి గట్టిగా బాయ్స్.